హాయ్ అండి హలో వెల్కమ్ టు కర్నూలు వంటలు నేను మీ సుహాసిని ఈరోజు రాయలసీమ స్పెషల్ రాగి ముద్దని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి ఈజీగా ఇంకా టేస్టీగా హెల్తీగా కూడా ఉంటుంది ఈసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ముందుగా దీనికోసము ఒక కప్పు బియ్యం తీసుకున్నానండి ఇది బాగా వాష్ చేసుకున్నాను ఇలా వాష్ చేసుకున్న తర్వాత మీరు ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నారో అదే కప్పుతో ఎనిమిది గ్లాసులు వాటర్ తీసుకోవాలి వాటర్ ఎక్కువ పడతాయండి దీనికి మెత్తగా వస్తుంది కదా అందుకు ఎనిమిది గ్లాసులు అయితే సరిపోతుందండి ఇలా వాటర్ తీసుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేస్తున్నాను వన్ టీ స్పూన్ ఇలా యాడ్ చేసిన తర్వాత బాగా ఉడికించుకోవాలండి అన్నంని చూడండి అన్నం మొత్తం ఉడుకుతుంది కదా ఇలా కొద్దిసేపటి తర్వాత ఇది కొంచెం టైం టేకింగ్ అండి ఇలా ఉడికిపోయిన తర్వాత చూడండి వాటర్ అంతా అయిపోయి అన్నం అంతా మెత్తగా అయిపోయింది కదా ఇప్పుడు దీంట్లో అదే కప్పుతో సగం కప్పు రాగి పిండి తీసుకొని ఇలా అన్నం పైన వేయించుకో వేసుకోవాలి కొంతమంది సగం తీసుకుంటారు కొంతమంది కప్పే తీసుకుంటారండి ఇలా తీసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ సగం కప్పు తీసుకున్నాను ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఆవిరి మీద ఉడికించుకోవాలండి పిండిని చూడండి ఇలా ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు వాటర్ అంతా అయిపోయాక ఇలా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత రాగిపిండి అన్నంని అంతా కలుపుకోవాలి లాస్ట్లో ఇంకా ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే అండి ఎంతో టేస్టీగా ఉండే రాగి ముద్ద రెడీ ఈజీగా ఇంకా టేస్టీగా ఉండే రాగి ముద్ద దీంట్లోకి చట్నీ కానీ టమాటో చారు కానీ లేదు అంటే చికెన్ అయినా తినవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్